అధ్యక్ష నోములు నరసింహ గారి మృతి పట్ల గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి తీర్మానాన్ని అధ్యక్ష నోముల్ నరసింహ గారి గురించి గతంలో కూడా ఈ యొక్క శాసనసభలో రైతుల పట్ల బడుగు బలహీన వర్గాల పట్ల వెనుకబడిన తరగతుల పట్ల వారికి ఉన్నటువంటి కమిట్మెంట్ ఈ శాసనసభలో అనేక సందర్భాల్లో చూడడం జరిగింది అధ్యక్ష దాంతోపాటు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ నాగార్జున సాగర్లో కూడా వారితో పాటు నేను ఒక రెండుసార్లు నా డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాలలో భాగస్వామ్యం కావడం వారు అక్కడ ఉన్నటువంటి పేద ప్రజల పట్ల ప్రత్యేకించి బడుగు బలహీన వర్గాల పట్ల రైతుల పట్ల ఆ కారులో వెళ్ళేటప్పుడు అనేక సందర్భాల్లో మాట్లాడడం వాళ్ళ ఇంట్లో కూడా భోజనం చేసేటప్పుడు కూడా మాట్లాడడం వారికి ఆరోగ్యం కొంత ఇబ్బంది అయినప్పటికీ హాస్పిటల్లో అడ్మిట్ ఉండి కూడా ఎవరన్నా అక్కడ వస్తుండ్రంటే హాస్పిటల్ నుంచి అక్కడికి వచ్చినటువంటి ఆ చివరి రోజులలో జరిగినటువంటి సంఘటనల అధ్యక్ష గతంలో కూడా ఏదైతే కోకాపేట్ ప్రాంతంలో గౌరవ ముఖ్యమంత్రి గారు గుల్ల కురుములకు అక్కడ ఒక పది ఎకరాల స్థలం ఇచ్చినప్పుడు ఆ కార్యక్రమానికి ముఖ్యమంత్రి గారు ఫౌండేషన్ వేయడానికి వస్తుండంటే మేమందరం కూర్చున్నాం గౌరవ శాసనసభ్యులు పార్టీ ముఖ్య యాదవ్ సంఘానికి సంబంధించిన ముఖ్యులు మాట్లాడుకున్నప్పుడు వారు ఒకటే చెప్పేవారు అధ్యక్ష మా అందరికీ చరిత్రలో గతంలో ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ చరిత్రలో కానీ ఐదు మంది ఎమ్మెల్యేలని ఒక రాజ్యసభ సభ్యుడిని మన వాళ్లకు లోకల్ బాడీస్లో అనేకమైనటువంటి అవకాశం ఇచ్చినటువంటి ఏకైక మన నాయకుడు అని చెప్పి చాలా గర్వంగా కాబట్టి వారు వస్తురు కాబట్టి దీన్ని బ్రహ్మాండంగా చేయాలని కొన్ని జిల్లాలల్లో అంటే మేమంతా షేర్ చేసుకొని కొన్ని జిల్లాలలో మనం తిరిగి మన వాళ్ళని తీసుకురావాలన్నప్పుడు వారు కష్టపడిన అధ్యక్ష ఐదు జిల్లాలు వారు తిరగడం జరిగింది అధ్యక్ష దాంతోపాటు ఆ రోజు ఆ కార్యక్రమాన్ని చేసుకోవడం నిరంతరంగా మాకు కూడా చెప్పేవారు అధ్యక్ష సీనియర్గా అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా మనకు అవకాశాలు గతంలో ఎప్పుడు దొరకలేదు ఈసారి గౌరవ ముఖ్యమంత్రి గారు మనకు అవకాశాలు ఇచ్చారు కాబట్టి తప్పకుండా దాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మనం అందరం ఒకవైపున పేద ప్రజలు బడుగు బలహీన వర్గాలు రైతుల పక్షాన పోరాడుతూ మన కమ్యూనిటీని కూడా మనం యూనిటీగా తీసుకోపోవాల్సినటువంటి అవసరాన్ని కూడా మరి వారు చెప్పడం కానీ అధ్యక్ష ఈరోజు వారిక్కడ మన మధ్యలో లేకపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి అంశ అంశం అధ్యక్ష నాకు వ్యక్తిగతంగా కూడా తీరని లోటు అధ్యక్ష ఎందుకంటే వయసు రీత్యా కానివ్వండి వారి యొక్క అనుభవం రీత్యా కానివ్వండి వారిని చూసి ఎన్నో నేర్చుకోవాల్సి నేర్చుకోవాల్సినటువంటి అంశాలు కూడా ఉన్నాయి అధ్యక్ష మరి వారి యొక్క మృతి పట్ల నా ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని తెలియజేస్తూ ఆ కుటుంబానికి ఆ భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటూ సెలవుతున్నాను